సో ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటే జనరల్గా సెకండ్ హాఫ్ ఆఫ్ ది మెన్స్ట్రల్ సైకిల్లో అపియర్ అయ్యే సిమ్టమ్స్, అంటే లో బ్లడ్ షుగర్ కానీ లేదంటే హైపోథైరాయిడిజం కానీ లేదంటే ప్రోలాక్టిన్ లెవెల్స్ పెరగటం వల్ల కానీ ఈ పిఎంఎస్ యొక్క సిమ్టమ్స్ అనేవి జనరల్గా మనకి ఆడవారిలో చూస్తూ ఉంటామండి. జనరల్గా మిడిల్ ఏజ్లో కానీ ఆఫ్టర్ 35 to 45 ఇయర్స్ మధ్యలో ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ అనేవి ప్రామినెంట్గా పేషెంట్స్లో కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మనకి ఈ పేషెంట్స్లో ఇండివిజువల్స్లో కాళ్ళు వాపులు రావటం లేదంటే కాళ్ళ మీద నీరు అది రావటం, అంటే ఎడిమాటస్ లుక్ పఫీనెస్ ఆఫ్ ఫేస్ అంటూ ఉంటాం, అంటే ఫేస్ అది వాపులాగా రావటం జనరల్గా పిఎంఎస్లో ప్రామినెంట్గా మనం చెప్తూ ఉంటామండి. దాంతోపాటు ఈ విటమిన్ డి డెఫిషియన్సీస్ అవి కనిపించడం, ప్లస్ ఈ పేషెంట్స్ ఒకేసారి వెయిట్ చేంజెస్ అంటే ఇంక్రీజ్డ్ వెయిట్ టెండెన్సీ అంటాం, అంటే ఒకసారి బరువు అవి పెరగటం, సో ఈ పిఎంఎస్లో ప్రామినెంట్గా మనకి కనిపిస్తూ ఉంటాయండి. ప్లస్ ఈ పిఎంఎస్లో మెయిన్గా మూడ్ స్వింగ్స్ అంటే ఒక్కొక్కసారి ఇమోషనల్ ఇన్స్టాబిలిటీ అంటూ ఉంటాం, అంటే డిప్రెషన్కి అది గురవటం లేదంటే ఒక్కొక్కసారి ఎక్కువ షార్ట్ టెంపర్ యాంగ్జైటీకి అవి గురవటం, ఒక్కొక్కసారి తొందరగా కోపగించుకోవటం, ఇరిటేషన్ అంటే ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ పిఎంఎస్లో మనకి ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయి. బాగా పేషెంట్ పేల్గా ఎనిమిక్గా ప్లితోరిక్గా కనిపించడం, బాగా అన్హెల్దీగా అంటే ఒక రకమైన సింక్ అండ్ ఫీలింగ్, ఒక రకమైన బాగా డౌన్ ఫీలింగ్ అంటే లో ఫీలింగ్ లాగా కనిపించడం కానీ మనం ఫిజికల్గా మనకి పేషెంట్స్లో చూస్తూ ఉంటామండి. సో జనరల్గా దీంట్లో మనం ఈ పేషెంట్స్ అంటే ఈ సిమ్టమ్స్ని మనం హోమియోపతిక్ మెడిసిన్ ద్వారా ఇచ్చుకుని క్లియర్ చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. సో జనరల్గా మనం ఈ పేషెంట్స్లో ఈ మూడ్ స్వింగ్స్ అవి వచ్చినప్పుడు వాళ్ళ ఇరిటబిలిటీ, వాళ్ళ ఇమోషనల్ లెవెల్స్ బాగా అప్సెట్ అవ్వటం, బాగా ఒక రకమైన ఉద్రేగానికి ఒక రకమైన ఉద్వేగానికి గురవటం, ఏ కొద్దిగా చిన్న ఇన్సిడెంట్ జరిగినా వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం అనేవి మనకి పిఎంఎస్ యొక్క సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయండి. సో దీంట్లో మనకి పేషెంట్స్ క్లినికల్గా వాళ్ళు హెడ్ఏక్ అంటే తలనొప్పి అవి రావటం, ఒకసారి అవి మైగ్రేన్ హెడ్ఏక్స్ లాగా కూడా క్లినికల్గా మనకు కనిపించడం, దాంతోపాటు ఇన్సామ్నియా అంటారు అంటే నిద్ర పట్టకపోవడం, బాగా ఇరిటబుల్గా గురవటం, ఇరిటేషన్ గురవటం అనేది ఈ పిఎంఎస్లో ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటాయండి. సో దీంతోపాటు 35 ఇయర్స్ తర్వాత మనం పేషెంట్స్లో మనం ఈ పిఎంఎస్ గురైన సిమ్టమ్స్లో స్పాండిలైటిస్ అనేది చాలా ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది, అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లేదంటే లుంబార్ స్పాండిలైటిస్ కానీ లేదంటే హిప్ జాయింట్స్లో హిప్ జాయింట్స్ దగ్గర పెయిన్స్ అవి రావటం, నీ జాయింట్స్ దగ్గర పెయిన్స్ అవి రావటం, అంటే ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటూ ఉంటాం, అంటే కాల్షియం డెఫిషియన్సీస్ కానీ విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కానీ ఇవన్నీ గురవటం, రకరకాల మెడికేషన్స్ అవి వాడటం వల్ల వాటి నుంచి డెవలప్ అయ్యి కాంప్లికేషన్స్ గురవటం, సో ఇవన్నీ లేకుండా హోమియోపతిక్ ట్రీట్మెంట్లో హోమియోపతిక్ పార్ట్ ద్వారా అంటే వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్ అంటే ఏ రకమైన పేషెంట్కి మనం సైడ్ ఎఫెక్ట్ గురి చేయకుండా మన హోమియోపతిక్ మెడిసిన్ కేస్ రిపటరైజ్ చేసుకుని అంటే దీంట్లో పల్సిటిల్లా అని బ్రయోనియా అని ఆర్సినిక్ ఆల్బమ్ అని సెపియా అని చాలా బ్యూటిఫుల్ రెమెడీస్, అంటే మన పేషెంట్కి కాంప్లికేషన్స్ సైడ్ ఎఫెక్ట్స్ గురవకుండా వాళ్ళ మైండ్ లెవెల్ని మనం స్టడీ చేసి దాని ద్వారా జీసీఎస్ మెథడాలజీ ద్వారా మన ఈ పిఎంఎస్ పేషెంట్స్కి రిలీఫ్ అంటే వాళ్ళ కంప్లైంట్స్ని తగ్గించడానికి ఆస్కారం ఉందండి. సో పిఎంఎస్ సిమ్టమ్స్లో మనం ప్రామినెంట్గా ఇంకొక కనబడే లక్షణం ఏంటంటే గ్యాస్ట్రైటిస్, అంటే ఒక 40 ఇయర్స్ వచ్చిన పేషెంట్స్లో బాగా బ్లోటింగ్, డిస్టెన్షన్ ఆఫ్ అబ్డామిన్, డిస్పెప్సియా అంటూ ఉంటాం, అంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్, యాసిడ్ పెప్టిక్ డిజార్డర్స్ అంటే ఏపీడీస్ అంటూ ఉంటాం, సో ఈ గ్యాస్ట్రిక్ సెక్రీషన్స్ అవి ఎక్కువ అవటం, కాన్స్టిపేషన్ అంటే మోషన్ అది హార్డ్గా అయిపోవటం, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ అవి రావటం, బాగా పొట్ట ఏరియాలో బాగా అబ్డామినల్ ఒబేసిటీ అంటూ ఉంటాం, జనరల్గా బాడీ యొక్క వెయిట్ గెయిన్ అయిపోతూ అన్ని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెయిట్ అంటే ఈ అబ్డామినల్ ఒబేసిటీస్లో కూడా మనకి ఈ పిఎంఎస్ సిమ్టమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ పిఎంఎస్ పేషెంట్స్లో జనరల్గా కొంతమంది క్లినికల్గా మనం పేషెంట్స్ చెప్తూ ఉంటారు, అంటే స్వీట్స్ అవి ఎక్కువ తినేయటం లేదంటే ఈ కార్బోహైడ్రేట్ ఫుడ్స్కి అవి ఎక్కువ తినేయటం లేదంటే కొంతమంది పేషెంట్స్లో డ్రై రైస్ అంటే బియ్యం అది తినేయటం, అంటే ఈ పేషెంట్స్కి మనకి చెప్పడానికి వినటానికి విచిత్రంగా అనిపించవచ్చు కానీ జనరల్గా ఈ ఎక్సెస్ క్రేవింగ్ ఫర్ స్వీట్స్, ఎక్సెస్ క్రేవింగ్ ఫర్ డ్రై రైస్, ఈ బియ్యం అది తినేయటం లేదంటే కొంతమందికి గోడ మీద అంటే సున్నం తినాలనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి పెట్రోల్ వాసన అది చూడాలనిపిస్తూ ఉంటుంది, ఇవి కూడా మనం పిఎంఎస్ సిమ్టమ్స్గా మనం చెప్తూ ఉంటామండి. ఏదైనా స్ట్రాంగ్ పంజెంట్ డిజార్డర్స్ కానీ అంటే స్వీట్స్ కానీ లేదంటే స్ట్రాంగ్ పంజెంట్ ఫుడ్స్ కానీ లేదంటే స్ట్రాంగ్ పంజెంట్ స్మెల్స్ కానీ వాళ్ళు ఒక రకమైన యాంగ్జైటీకి గురైనప్పుడు ఇట్లాంటి టేస్ట్ చేయటం చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. సో వీటిని కూడా మనం పిఎంఎస్ యొక్క లక్షణాలు అనేవి మనకి చెప్తూ ఉంటాం. సో ఇట్లాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు మనం ప్రాపర్గా కేస్ రిపటరైజ్ చేసి దీంట్లో మనం ఫస్ట్ ప్రామినెంట్గా చెప్పబోయే రెమెడీ ఏంటంటే పల్సిటిల్లా అండి. సో ఈ పల్సిటిల్లా అనేది గ్రేట్ చేంజబిలిటీ ఆఫ్ సిమ్టమ్స్,
అంటే ఒక పేషెంట్కి ఇప్పుడు ఆ పేషెంట్కి ఒక కంప్లైంట్ ఇప్పుడు ఉంటే మళ్ళీ మరుసటి నిమిషాన్నే మళ్ళీ ఒక 5 to 10 minutes తర్వాత మళ్ళీ ఆ కంప్లైంట్ ఉంటుంది. అంటే కొంతమందికి ఆ పేషెంట్కి ఒక్కొక్కసారి బాగా కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి చాలా ప్రశాంతంగా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అదే పేషెంట్కి మళ్ళీ నెక్స్ట్ డే అడిగితే వాళ్ళకి హాట్ ఎయిర్ క్రేవింగ్ అనేది కనిపిస్తుంటుంది. కొంతమందికి దాహం ఎక్కువ వేస్తే కొంతమందికి దాహం అసలేదు. సో ఏ 2 symptoms పేషెంట్స్కి ఒక మ్యాచ్ అవుతూ ఉండవండి, అంటే ఎలైక్గా ఉండవు. సో ఈ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళ పేషెంట్స్కి మనం పల్సటిల్లా అనేది ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. అంటే గ్రేట్ యాంగ్జైటీ, గ్రేట్ వీపింగ్ డిస్పోజిషన్ అంటారు. అంటే ఏంటో ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. అంటే వాళ్ళకి ఆ వీపింగ్ టెండెన్సీ అనేది ఆ 35-40 ఇయర్స్లో అంటే వాళ్ళు ఏంటో ఒక రకమైన బాధ. ఏ స్ట్రెస్ లేకపోయినా, ఏ టెన్షన్ లేకపోయినా, చెప్పకుండానే ఏది ఇది అవ్వకుండానే, ఏ రకమైన స్ట్రెస్కి గురవ్వకుండానే, ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా కళ్ళ మండిళ్ళు కారిపోతూ ఉంటాయి. ఒక రకమైన వీపింగ్ డిస్పోజిషన్ అంటూ ఉంటామండి. అంటే పల్సటిల్లా రెమెడీ, వీపింగ్ డిస్పోజిషన్, నోట్ టు కంప్లైంట్ సార్ అలైక్, అంటే చేంజబిలిటీ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ ఆఫ్టర్ 35 ఇయర్స్ వాళ్ళకి పల్సిటీలా అనేది మనం ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు లాక్సిస్ అనేది ఒక బ్యూటిఫుల్ రెమెడీ. ఈ లాక్సిస్ పేషెంట్స్ మాట్లాడుతూనే ఉంటారు. గ్రేట్ లక్వాసిటీ అంటారు. అంటే ఏ టాపిక్, ఒక టాపిక్ స్టార్ట్ చేస్తే పెద్ద, అంటే ఒకేసారి ఇక కంప్లైంట్ ఒక మాట్లాడే తత్వం అనేది ఒక చోట స్టార్ట్ చేస్తే దానికి ఎండింగ్ పాయింట్, స్టార్టింగ్ పాయింట్ ఏది ఉంటుంది. అంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడిస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకే అర్థం కాదు. అది కూడా ఒక రకమైన యాంగ్జైటీగా మనం పేషెంట్స్ మనం క్లినికల్గా మన క్లినిక్లో మనం చూస్తూ ఉంటాం. సో దాన్ని కూడా మనం పిఎంఎస్ సిమ్టమ్గా చెప్తూ ఉంటాం. ఏది వాళ్ళు దాచుకోలేరు, అంటే హిడెన్గా ఏది ఉండదు, ఇంట్రావర్ట్ ఉండదు, 2 extroverts అంటూ ఉంటాం. ఏదైనా ఒక టాపిక్ స్టార్ట్ చేసినప్పుడు అంటే కంటిన్యూస్గా ఒక ఫిలాసఫర్గానో ఒక స్పీకర్గానో ఒక 30 to 45 minutes అంటే దానికి తలాతోక లేకుండా మాట్లాడుతూ ఉంటాను. సో గ్రేట్ లొక్వేషియస్ పీపుల్ అంటూ ఉంటాం. సో ఎట్లాంటి వాళ్ళకి మనం లాక్సిస్ ఇస్తూ ఉంటాం. దాంతోపాటు సెపియా, అంటే ఈ సెపియాలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నవాళ్ళు కానీ బేరింగ్ డౌన్ సెన్సేషన్ అంటే లోవర్ పార్ట్ అంటే హిప్ ఏరియా నుంచి అంతా కిందకి జారిపోతున్నట్టు కానీ అబ్డామినల్ మసిల్స్ బాగా వీక్ అయిపోయి కిందకి అంటే బాగా హ్యాంగింగ్ డౌన్ అంటే బేరింగ్ డౌన్ సెన్సేషన్ ఆఫ్ అబ్డామినల్ మసిల్స్ ఉన్న వాళ్ళకి ఈ సెపియా అనేది ఇస్తూ ఉంటాను. సో ఈ ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళకి ఈ లాక్సిస్, పల్సటిల్లా, సెపియా అనే కాకుండా బ్రయోనియా అని ఇంకా ఫిమేల్ రెమెడీస్, ప్రామినెంట్ హోమియోపతిక్ రెమెడీస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఈ డిస్మెనోరియా, ఈ స్పాస్మోడిక్ డిస్మెనోరియా, ఇట్లాంటి అంటే ఒక డిస్మెనోరియా కాకుండా ఏదైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఈ మనం ఈ హోమియోపతిక్ రెమెడీస్ ఇచ్చి ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు ఈ మూడ్ స్వింగ్స్ని కూడా మనం ఈ హోమియోపతిక్ రెమెడీస్తో కరెక్ట్ చేయడానికి చాలా వరకు ఆస్కారం ఉందండి.